नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोज मन किचन लो टेस्टी अंड हेल्दी गा पल्ली चिक्की इंट्लो ईजी गा एला प्रिपेर चेयालो ई वीडियो लो डिटेल्ड गा चूपिंचबोतुन्नानु। चिक्की अनगाने पिल्लल नुंडी पेद्दलंदरू कूडा बागा इष्टपड़े ओक मंची स्वीट अनि चेप्पोच्चु। हेल्दी गा तिनालन्ना, टाइम पास गा तिनालन्ना, स्नाक्स गा लेदा एनर्जी कोसम तिनालन्ना, इला ए टाइम लो अयिना ए संदर्भमैना बेस्ट गा ई क्रंची चिक्की हैप्पीगा तिनेयोच्चु। अलागे ई वीडियो लो नेनु पल्ली चिक्की पर्फेक्ट गा चेसी प्रोसेस नी चूपिंचबोतुन्नानु। टिप्स तो पाटु चाला विषयालनु ई वीडियो लो मीरु चूडोच्चु। इला चेसाक मीके अनिपिस्तुंदी बयटकु उन्नट्टे चाला बागा वच्चायनि। मरि लेट चेयकुंडा रेसिपीनी चूसेसी मीरु कूडा इंट्लो तप्पकुंडा ट्रई चेयंडि। पल्ली चिक्की चेयडानिकि मुंदुगा स्टव् ऑन चेसि पैन लोकि రెండు కప్పుల పల్లీలను తీసుకుందాం। గ్రామ్ వైస్ చెప్పాలంటే ఇక్కడ నేను 1/2 కేజీ వరకు పల్లీలను తీసుకున్నాను। అయితే ఇలా తీసుకున్న పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా వేపండి। ఇవి వేగడానికి కనీసం 6-7 నిమిషాలైనా పడుతుందండి। కాబట్టి ఓపిగ్గా ఇలా కలుపుతూ వీటిపైన ఉండే పొట్ట అనేది లైట్ గా ఊడిపోయేంత వరకు బాగా వేపండి। ఇక్కడ నేను 8-9 నిమిషాల వరకు ఇలా కలుపుతూ బాగా వేపాను। ఇలా మనం ఒక పల్లీని తీసుకొని చూస్తే చూడండి పొట్ట అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది। ఇలా వచ్చేంత వరకు మనం పల్లీలను వేపిన తర్వాతే చిక్కిని ప్రిపేర్ చేయాలి। అప్పుడే మనకు చిక్కి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది। సో ఇలా వేపిన పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం। ఎప్పుడైతే ఈ పల్లీలు పూర్తిగా చల్లారిపోతాయో అప్పుడు ఈ పల్లీలపై పొట్ట అనేది తీసేసి పల్లీని రెండు ముక్కలు అంటే విడివిడిగా చేసి తీసుకోవాలి। అయితే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి, ఈ పల్లీలపై పొట్టు ఈజీగా పోవాలన్నా అలాగే రెండు ముక్కలుగా తేలిగ్గా డివైడ్ అవ్వాలన్నా ఇలా ఒక క్లాత్ లోకి మనం వేపి చల్లారిన పల్లీలను తీసుకొని రోలర్తో ఇలా స్లోగా రోల్ చేయండి। దీని వలన ఈ పల్లీలు ఈజీగా రెండు ముక్కలుగా డివైడ్ అవుతాయి, అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది। అలాని మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినట్టుగా రోల్ చేస్తే పల్లీ ముక్కలు ముక్కలుగా అవుతుంది। కాబట్టి స్లోగా ఇలా తాలుస్తూ పల్లీలు రెండు ముక్కలుగా అయ్యేంత వరకు రోల్ చేయండి। చూడండి పల్లీలు అనేవి ఆల్మోస్ట్ డివైడ్ అయ్యాయి। అక్కడక్కడ ఏమైనా పల్లీలు మిగిలిపోతే మనం చేతితో రబ్ చేసి పల్లీ పొట్టంతా కూడా తీసేసి ఇలా రెండుగా డివైడ్ చేసి తీసుకోవాలి। మొత్తానికి మనం పల్లీ పొట్టును తీసేసి ఇలా పల్లీలను రెడీ చేశాక ముందుగా ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను చిక్కిని తీసుకోవడానికి బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేసి తీసుకుంటున్నాను। మీరు ఈ బటర్ పేపర్ కి బదులుగా స్టీల్ ప్లేట్ నైనా తీసుకోవచ్చు, లేదా మనం కట్ చేసే చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా దానికైనా కొంచెం నెయ్యిని అప్లై చేసి తీసుకున్నా చాలా ఈజీగా ఊడుస్తుంది। నేను లాస్ట్ టైం నువ్వుల చిక్కీ చేసినప్పుడు దానిపైనే చూపించాను। అలాగే మీరు నువ్వుల చిక్కీ రెసిపీని చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి। సో ఇలా బటర్ పేపర్ కి నెయ్యిని బాగా అప్లై చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ముందుగా 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం। ఇలా నెయ్యిని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పైన 1/4 కప్పు వరకు బెల్లం తీసుకుందాం। మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలి అంటే 2 కప్పుల వరకైనా తీసుకోవచ్చు, లేదా స్వీట్ అనేది కొంచెం నార్మల్ గా ఉండాలంటే 1.5 కప్పు అయినా తీసుకోవచ్చండి। ఇలా మనం కలుపుతూ ఉండగానే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొంచెం వాటర్ వాటర్ గా అవుతుంది। ఇందులో మనం మళ్ళీ వాటర్ వేయాల్సిన పని లేదు, వాటర్ వేస్ట్ చేస్తే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది। సో ఇలా బెల్లం ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోతుందో ఇదే టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం। అలాగే ఇక్కడ నేను చిక్కీ బెల్లం యూజ్ చేశానండి। చిక్కీ బెల్లం యూజ్ చేస్తే చిక్కీలు అనేవి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు। ఇన్ కేస్ మీరు నార్మల్ బెల్లం యూజ్ చేస్తుంటే ఈ పాకంలోనే 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా తీసుకోండి। చూడండి మనకు పాకం అనేది ఇలా నురగ నురగగా వస్తుందంటే ఆల్మోస్ట్ పాకం అనేది దగ్గర పడినట్టు। ఇలా వచ్చిన తర్వాత మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ పాకం అనేది గట్టి పాకం వచ్చిందో లేదో చూస్తూ ఉండాలి। ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని ఇందులో కొంచెం పాకం వేసి చూస్తే మనకు పాకం అనేది విరిస్తే అప్పడంలా విరగాలి। అలా వచ్చిందంటే మనకు ఈ చిక్కీ కోసం పర్ఫెక్ట్గా వచ్చినట్లు చూడండి। పాకం అనేది క్రంచీగా మనం విరిస్తే అప్పడంలా విరుగుతుంది। సో పాకం అనేది ఇలా వచ్చిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్ని చేయాలి। సో మనకైతే పాకం వచ్చింది, చివరిగా మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను। ఇలా నెయ్యిని తీసుకోవడం వలన మనకు చిక్కీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం వేపి రెడీగా పెట్టిన పల్లీలను తీసుకొని ఒకసారి బాగా కలపండి।
ఇలా కలిపిన ఈ పల్లీ మిక్స్ని మనం నెయ్యి అప్లై చేసిన బటర్ పేపర్లోకి తీసుకుందాం. ఇలా బటర్ పేపర్లోకి మొత్తంగా తీసుకున్నాక రోలర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి రోల్ చేసుకుందాం. రోలర్కి పల్లీ చిక్కీ అనేది అతుక్కోకుండా చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇలా రోల్ చేసేటప్పుడు సైడ్స్ని స్క్వేర్లా చేస్తూ బాగా రోల్ చేయండి. దీని వలన మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి ఎక్కువగా పోకుండా అన్నీ కూడా మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ చిక్కీని రోల్ చేయడం అనేది మన ఇష్టం. కొంచెం పల్చగా ఉండాలంటే ఎక్కువగా రోల్ చేసి తీసుకోవచ్చు, లేదా కొంచెం లావుగా ఉండాలంటే తక్కువ రోల్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా రోల్ చేశాక వెంటనే మనం ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం కట్ చేద్దామంటే అంత ఈజీగా కట్ అవ్వదు. కాబట్టి మనం ముందుగానే ఇలా ఘాట్లు పెట్టి తీసుకుంటే ఇది చల్లారిన తర్వాత ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇక్కడ నేనైతే ఒక 2 ఇంచ్ గ్యాప్తో అన్నీ కూడా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేశాను. ఎప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిపోతుందో ఆ తర్వాతే డిమోల్ చేయాలి. చూడండి, చిక్కీ అనేది ఎంత బాగా ఊడొచ్చిందో. ఇక్కడ మనం బటర్ పేపర్ని యూజ్ చేసాం కదా, కాబట్టి ఇలా ఈజీగా ఊడొస్తుంది. మీరు ప్లేట్ పైన చేసుంటే ఏమైనా అతుక్కున్నట్టుగా అనిపిస్తే లైట్గా వేడి చేసి తీసుకుంటే పల్లీ చిక్కీ అనేది ఈజీగా వస్తుంది. ఇలా బ్రేక్ చేసేటప్పుడే అర్థమైపోతుంది మనం ప్రిపేర్ చేసిన చిక్కీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నీ బ్రేక్ చేశాక ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను. అంతే, చిక్కీ అనేది కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా రావాలి, ఇంట్లో చేసిన బయట కొన్నట్లే ఉండాలి అంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా కరెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ హెల్దీ పల్లీ పట్టీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.